అంటే ఎలా గెలిచింది మరి? అదే తెలంగాణ ప్రజలు ఆదరించారు కదా. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరించారు. నాయకత్వం ప్లేస్లో తెలంగాణ వాడు ఉండాలని కోరుకున్నారు. దట్స్ ఇట్. అయిపోయింది. ఆ తర్వాత దేనికోసం ఈయన చూపించినటువంటి ఒక బంగారు తెలంగాణ, బీటీ తెలంగాణ అద్భుతం జరుగుతుందని ఆశించారు. ప్రతి ఊరు బాగుపడిపోతుంది, అద్భుతం జరిగిపోతుంది అన్నాడు. ఈయన వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి అద్భుతం అన్నటువంటిది అంతకుముందు ఎట్లా చెప్పారు, ఇప్పుడు అంతే. ఇప్పుడు అదే నిజమైతే కనుక ఈ గొడవ దాకా రానక్కర్లేదు కదా. మధ్యలో మొదట్లో ఎప్పుడు కూడా కొంత టైం ఇస్తారు. మొదట 5 ఏళ్ళు ఇచ్చారు. 5 ఏళ్లలో దెబ్బ తినేటువంటి సందర్భంలో ఈయన ముందొస్తే ఎన్నికలకు వెళ్ళి సక్సెస్ అయ్యాడు అంతే కదా. ఆ రోజున ఆ సక్సెస్ ఎజెండా దేని బేస్ చేసుకున్నప్పుడు కూడా తెలంగాణనే జాతీయ నాయకత్వాన్ని ఉద్దేశించిన కాదు. ఆ రోజున కూడా తెలంగాణ సెంటిమెంట్తో 2018లో కూడా గెలుచుకొచ్చింది. అప్పటికి ఏంటి, ఇంకా అయిపోయిన నీళ్లు సందు చివరి దాకా వచ్చేసినాయి మీకు ఇవ్వడమే, ఇళ్ళు సిమెంటును ఇసుక రేకులు అన్నీ అక్కడికి వచ్చేసినాయి మీకు కట్టడమే, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఈ కథ చెప్పుకొచ్చింది. రెండోసారి నమ్మి మోసపోయారు. వాళ్ళు ఆశించింది ఏంటి, నీళ్లు నిధులు నియామకాలు. నియామకాల విషయంలో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే, ఇంతకుముందు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే ఉన్నాయి. ఒక హైదరాబాదులో మాత్రమే ఇదివరకు ఉమ్మడిగా ఉంది, మిగతా అన్ని జోనల వ్యవస్థగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతపు ఉద్యోగాలేగా. ఇంకా అందులో తేడా ఏముంది, ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగాలే తీయగలిగాడే, కొత్తగా వాళ్ళకే వచ్చినాయి. ఏం కొత్తగా వచ్చినాయి, విభజించిన తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నీగా ఉంది అక్కడ, ఆ పోస్టుల్లో వాళ్ళకి రిక్రూట్మెంట్, ఆంధ్ర పోస్టులు ఆంధ్రాకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు 100 ఉద్యోగాలు ఉన్నాయండి, 52 ఆంధ్రాకి ఇచ్చారు, 48 వాళ్ళకి ఇచ్చారు, 48 ఏమన్నా 98 చేశాడు ఆయన. అది పెద్ద లాజికల్ గేమ్. 48ని 100 చేయలే ఆయన, 48 ఉన్నాయి. ఉద్యోగాలు లేవనే కదా నిన్న గొడవ అంతా కూడా. కొత్తగా ఏమి యాడ్ చేశాడు ఆయన, ఖాళీలు ఫుల్ చేస్తున్నాడు ఇప్పుడు అది కూడా ఈ టైంలో. అంత 8.5 ఏళ్ళ నుంచి చేయలే, ఇప్పుడు ఖాళీలు ఫిల్ చేస్తున్నాడు. అంటే ఎవరిని మోసం చేసినట్టు, అది అర్థమయ్యేలా ఎవరు చెప్పగలిగాడు అక్కడ. కానీ 2018 ముందు వరకు భారతీయ జనతా పార్టీతో పెద్దగా వివాదాలు ఏం లేవు టీఆర్ఎస్కి. 2018 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు సక్రమంగానే ఉన్నారు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకుంటుందో,